ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మేడం, ఇవి కేస్ కాపీలు. ఇందులో సంతకం పెట్టి ఒకటి మాకివ్వండి, ఒకటి మీ దగ్గర ఉంచుకోండి. చూడండి, ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ పని మీద వెళ్ళాలనుకున్నా మాకు ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి. సార్, ఇది మా అమ్మ కేసు. ఈ విషయంలో నేను ఎవరిని ఊరు దాటనివ్వను. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారనేది మాకు తర్వాత లిస్ట్ రాసి పంపించండి. కానిస్టేబుల్స్ పదండి. కార్తిక్ అమ్మ చావలో ఏదో ఆధారమే దొరుకుంటుంది, అందుకే పోలీసులు వచ్చారు. ఆ రోజు నువ్వు బయటకు వెళ్ళావు కదా కార్తిక్. అవునను బేబీ, కార్కి యాక్సిడెంట్ అయింది, అప్పుడే కోమాలోకి వెళ్ళారు. అంటే హాస్పిటల్లో జాయిన్ అయ్యాక అమ్మ మనతో మాట్లాడింది, అక్కడే ఏదో జరుగుండొచ్చు. కార్తిక్, ఈ విషయంలో మనం కూడా అమ్మని చంపిన వాడిని వదలొద్దు కార్తిక్. సారేంటి, ఏదో కొత్త విషయం చెప్తానన్నాడు. పైగా తను ఎప్పుడు ముందొచ్చేవాడు, ఈరోజు ఏంటో ఇంకా రాలేదు. అసలు కొత్త విషయం ఏమై ఉంటుందబ్బా? మనకెందుకులే, సార్ వచ్చాక ఆయనే చెప్తాడు. ఏంటి సార్, ఏదో కొత్త విషయం చెప్తాను రావయ్య రామసుబ్బు అన్నారు. చాలా కొత్త న్యూసే రామసుబ్బు, ఆ సుందరి నా మీద కేసు పెట్టింది. ఎందుకు నవ్వుతున్నావయ్యా? కేసు దేవుని సార్, వాటికి ఏమన్నా మనం భయపడతామా ఏంటి? ఒంటి మీద చొక్కా ఎలాంటిదో, కేసు కూడా అలాంటిదే సార్. నువ్వలే ధైర్యంగా ఉన్నావయ్యా రామసుబ్బు. ఇంతకీ కేసు ఏంటో తెలుసా? ఏం కేసు సార్? మర్డర్ కేసు. మర్డర్ కేసా? మీరెవరిని మర్డర్ చేశారు? రాజేశ్వరి దేవి గారినంట. ఆమె చచ్చి చాలా రోజులు అవుతుంది కదా సార్. కేసు ఇప్పుడు ఫైల్ చేశారు రామసుబ్బు. ఆవిడ యాక్సిడెంట్ అయితే చనిపోలేదంట. మరి ఎలా చనిపోయిందంట సార్? అనుమానాస్పదంగా చనిపోయిందంట, అందుకే కేసు ఇప్పుడు దర్యాప్తు జరుపుతున్నారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఏంటి సార్ అది? ఆవిడ మనం చంపాం కదా సార్. ఏమైందయ్యా రామసుబ్బు? మనం చంపడం ఏంటి సార్? నేను కాదు కదా. అదంతా పోలీసు వాళ్ళు చూసుకుంటారు, కానీ మనం ఎక్కడైనా సాక్ష్యాలు ఏమైనా వదిలేశామా? అలాంటివి ఏమైనా ఉంటే వాటిని మనం క్లియర్ చేసుకోవాలయ్యా. సార్, ఇదేం ఫిట్టింగ్ సార్? ఆవిడ చచ్చి చాలా రోజులు అవుతుంది, అనుమానాస్పదంగా అంటూ కేసు ఇప్పుడు పెట్టడం ఏంటి సార్? ఇది మరీ దారుణం సార్. వాళ్ళు చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని పెడతారంట, వాళ్ళెవరో మాత్రం మనకి తెలీదు, అందుకే ఏమైనా సాక్ష్యాలుంటే వాటిని కనపడకుండా ఫినిష్ చేయి. సార్, నాకేం పర్వాలేదు సార్, నాకు ఈ కేసుకి సంబంధం లేదు కదా. అంటే ఏంటయ్యా నీ ఉద్దేశం? ఆ రాజేశ్వరి దేవి గారిని నేను ఒక్కడే చంపేశానా? అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? విషయం ఇప్పుడు తెలిసింది కాబట్టి నీకేం తెలియనట్టుగా ఉండు, లేదా నీ మెడకే చుట్టుకుంటుంది. జాగ్రత్త. నిజంగా కడుపుకి దెబ్బ తగిలితే ఏమైపోయేది బిడ్డ? దేవుడున్నాడు, అమ్మో, లేకపోతే. సుందరి అమ్మయ్యా. ఏంటి అమ్మయ్యా అంటున్నావు? నవ్వావు కదా, ఇంకా షాక్ లోనే ఉండి ఏడుస్తూ ఉంటావేమో అనుకున్నాను తెలుసా. నేను చాలా హ్యాపీగానే ఉన్నాను, కడుపుకి ఏం దెబ్బ తగిలలేదు కదా. సుందరి, నువ్వు ప్రెగ్నెంట్వి కదా? అవును. అయితే ప్రెగ్నెంట్ అయితే ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు నేనున్నాను,
సినిమాలకు పోవాలనిపిస్తుంది, బుక్స్ చదవాలనిపిస్తుంది, సీరియల్స్ చూడాలనిపిస్తుంది, లేక ఫోన్ చూసి చాటింగ్ చేస్తూ ఉంటాను. కానీ నీతో పాటు నీ కడుపులో ఒక బిడ్డ ట్రావెల్ చేస్తూ ఉంటాడు కదా, ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి సుందరి? ఎందుకు నవ్వుతున్నావు సుందరి? నీతో పాటు ఒక బిడ్డ కూడా ట్రావెల్ చేస్తుంది అన్నావు చూడు, అందుకు నవ్వొచ్చింది. బాగా ఆలోచించావు. బాగా ఆలోచించానా సుందరి? థ్యాంక్స్. నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పు. ప్రతి క్షణం సంతోషంగా ఉంటుంది. కన్నాక బిడ్డని ఒళ్ళో పెట్టుకుంటాను, ఇప్పుడు కడుపులో పెట్టుకుంటాను, రెండు సేమ్ ఫీలింగ్. కానీ చేత్తో పట్టుకుని అలా టచ్ చేస్తే ఆ బిడ్డ స్పర్శ మనలో తెలియని ఆయుష్ని పెంచుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి కొందరు పులుపు తినాలనిపిస్తుంది అంటారు. నువ్వే అంటున్నావు కదా కొందరు అని. కొంతమందికి తినాలనిపిస్తుంది, కొంతమందికి తినాలనిపించదు. అవును, ఇవన్నీ అడుగుతున్నావు కదా. నువ్వే పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా. పో సుందరి. నిజం స్వర్ణ, డాక్టర్ చెల్లెలివి. మంచి సంబంధం చూసుకుని పెళ్లి చేసుకుంటే అద్భుతమైన సంబంధం వస్తుంది. అప్పుడు ఈ ఫీలింగ్స్ అన్ని నువ్వే డైరెక్ట్ గా అనుభవించొచ్చు. ఏమంటావు? కడుపులో ఉన్నప్పుడు ఎక్కువగా ఎదుట ఎవరుంటే వాళ్ల పులికలే ఎక్కువగా వస్తాయంటారు. స్వర్ణ కడుపులో పెరుగుతున్న నా బిడ్డకు ఎట్టి పరిస్థితుల్లో సుందరి పులికలు రాకూడదు. అసలు సుందరికి వీలైనంత దూరంగా స్వర్ణని పెట్టాలి. స్వర్ణ సుందరికి కేర్ టేకర్ కదా, టోటల్గా ఇంటికే ఒక పని మనిషిని పెట్టాలి. సుందరి మేడం, ప్లీజ్ మేడం, నన్ను అలా పిలవకండి. అలవాటు చేసుకోవాలి మేడం. ప్రతిసారి నేను మిమ్మల్ని మేడం అనడం, మీరేమో అలా అనొద్దు, ఏం బాగాలేదు అనడం ప్లీజ్ అర్థం చేసుకుని అలవాటు చేసుకోండి మేడం. కాఫీ తీసుకురమ్మంటారా? వద్దు మేడం. పోనీ జ్యూస్ తీసుకురమ్మంటారా? ప్లీజ్ నాకేం వద్దు మేడం. సరే సరే, ఎప్పుడు ఏం కావాలన్నా నన్ను పిలవండి. అలాగే మేడం. స్వర్ణ, నీతో పనుంది రా. మేడం, స్వర్ణని తీసుకెళ్ళొచ్చా? వెళ్ళు స్వర్ణ. అను మేడం నన్ను మేడం మేడం అని తను పని మనిషిలా కాకుండా అసలు వేరే ఒక కొత్త పని మనిషిని పెట్టుకుంటే ఎలా ఉంటుంది? కార్తీక్, పాప స్వర్ణ ఎప్పుడు చూసినా ఆ సుందరి దగ్గరే ఉంటుంది. స్వర్ణను ఆ సుందరి మంచితనం నటిస్తూనే బాగానే వర్క్ చేయించుకుంటుంది కార్తీక్. సుందరికి కేర్ టేకర్గా వచ్చింది కదా, అబ్జర్వర్గా పనిచేస్తుంది కదా. ఏం అబ్జర్వరో ఏం కేర్ టేకరో ఏమో, అసలు ఏం వర్క్ చేస్తున్నట్టు అను బేబీ? కనపడని వర్క్ చాలానే ఉంటుంది. స్వర్ణకి ప్రతి విషయంలో మనం దగ్గరుండి హెల్ప్ చేయాలి కదా. ఏం కావాలంటే అది చేయలేం. అదే ఆలోచిస్తున్నాను. తనని మొదటిగా చూసినప్పుడు ఏం ఫీలింగ్స్ అయితే ఉన్నాయో అవి స్ట్రాంగ్గా చేయను బేబీ. తను మన బిడ్డని కడుపులో మోస్తుంది, ముందు తనకి రెస్ట్ ఇవ్వాలి. ఎక్కడ రెస్ట్ ఇస్తున్నాము? ఎప్పుడు ఏదో ఒక పని చెప్తూనే ఉంది. కేర్ టేకర్ అంటూ స్వర్ణ సుందరి విషయంలో శ్రద్ధ తీసుకుంటుంది, కానీ స్వర్ణ తన బాగోగులు పట్టించుకోలేకపోతుంది. కార్తీక్, నాకైతే స్వర్ణను చూస్తున్నప్పుడల్లా చాలా బాధేస్తోంది. అసలు తనకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఇవేం చేయడం లేదు. ఎప్పుడు నువ్వు అన్నట్టే సుందరి సుందరి, ఇదే నామస్మరణ. ఇలా అయితే మన బిడ్డ ఆరోగ్యంగా ఎలా పుడుతుంది చెప్పు. నేను ముందు మన ఇంటికొచ్చింది కదా అని చాలా సంతోషపడ్డాను. ఎప్పుడంటే అప్పుడు కళ్ళారా చూసుకోవచ్చు అని. కళ్ళారా చూసుకోవడం దేవుడెరుకు. అసలు మనిషి చూడు, వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఎంతలా బక్క చిక్కిందో. ఇలా అయితే నా గుడ్డ తరుక్కుపోతుంది కార్తీక్. ఏం చేద్దాం అంటావు బేబీ? ఫస్ట్ అయితే ఆ స్వర్ణని మనం చూశాం కాబట్టి అసలు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవచ్చు. అందుకే తనని ఇంట్లోంచి పంపించేద్దాం. అదంత ఈజీ అనుకుంటున్నావా? బాగా ఆలోచించు. స్వర్ణని ఇంట్లో నుంచి పంపించాలంటే నువ్వు అనుకున్నంత తేలిక కాదు. అసలు స్వర్ణే మనకు ఎదురు తిరగచ్చు. స్వర్ణే మీరెవరండి అని మనల్ని ప్రశ్నించవచ్చు. గొడవ జరుగుతుందే తప్ప
ప్రయోజనం ఉండదు. ఇంకో విషయం, మనం ఇదేదో సానుభూతితో చేసే పని కూడా కాదను బేబి. ఈ స్వర్ణని ఈ అబ్జర్వర్ ఉద్యోగం ఎవరు చేయమన్నారు? అంటే స్వర్ణ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏమో, తను ఉద్యోగం చేస్తేనే ఫ్యామిలీ అమ్మ నాన్న వాళ్ళంతా డిపెండెంట్స్ ఉన్నారేమో. మనం ఎన్ని రకాలుగా ఆలోచించినా ఇవన్నీ వేస్ట్. వీటి గురించి తర్వాత ఆలోచించవచ్చు. అర్జెంటుగా అయితే తనని ఈ పనులు ఈ భారం తగ్గించేందుకు మనం కొత్త పని మనిషిని స్వర్ణ కోసం పెట్టాలి. ఎస్, ప్రస్తుతానికైతే పని మనిషి వస్తే స్వర్ణకు నిజంగానే శ్రమ తప్పుతుంది. మనం కాస్త తనకు రెస్ట్ కల్పించిన వాళ్ళం అవుతాం. మనం ఏదేదో చేసేస్తే ఇటు స్వర్ణకు అటు సుందరికి కూడా డౌట్ రావచ్చు. వీళ్ళు ఎందుకు ఎక్కువగా స్వర్ణ విషయంలో కలిగ చేసుకుంటున్నారు అని. అవునులే అను బేబీ, నువ్వు అన్నట్టు మొదట పని మనిషిని పెట్టి చూడు, తర్వాత ఏదైనా ఆలోచించు. ఓకే కార్తిక్, ఫస్ట్ అయితే పని మనిషిని అపాయింట్ చేద్దాం. ఇప్పటికిప్పుడు కావాలంటే ఎక్కడ దొరుకుతుందో ఏమో. ఏం చేస్తున్నావు స్వర్ణ? వర్క్ ఉంటే రాసుకుంటున్నాను మేడం. ఆరోగ్యం ఎలా ఉంటుంది? నా ఆరోగ్యానికి ఏంటండి, బానే ఉంది. హెల్త్ కేర్ విషయంలో నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను మేడం. నువ్వు హెల్త్ విషయంలో కేర్ తీసుకుంటావు కాబట్టే డాక్టర్ బిందు సరోగేట్ మదర్గా నిన్ను సజెస్ట్ చేశారు. మీరు ఏదో చెప్పడానికే వచ్చినట్టున్నారు, పర్లేదు చెప్పండి. నువ్వు మెంటల్గా కూడా వెరీ షార్ప్ స్వర్ణ. నాకు మెమరీ పవర్ చాలా ఎక్కువ మేడం. 1 మినిట్లో 120 వర్డ్స్ ని గుర్తు పెట్టుకుని మరీ చెప్తాను తెలుసా? అయితే పుట్టబోయే బిడ్డకు చాలా జ్ఞాపక శక్తి ఉండబోతుందన్నమాట. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నిన్ను ఇంట్లో పనికి దూరంగా ఉంచేస్తాను స్వర్ణ. స్వర్ణ, నువ్వు సుందరికి పై పై పనులు మాత్రమే చేయి, అంతే. ఎక్కువ శ్రమను దూరం చేయి. పని ఎక్కువగా ఉంటే అస్సలు పట్టించుకోకు. నీకు పని ఉండకూడదని ఆ కాంతమ్మని కూడా పెట్టింది. కాంతమ్మకు నాకు ఏం సంబంధం మేడం? ఆమె పని ఆమెదే, నా పని నాదే. అవునులే. అయినా అయినా స్వర్ణ, నువ్వు మంచిగా తినాలి, పాలు బాగా తాగాలి, ప్రతిదీ కూడా టైం టు టైం మెయింటైన్ చేయాలి. అదేంటి పర్టికులర్గా తను నాకే కేరింగ్ల గురించి చెప్తోంది? నీకు ఏం తినాలనిపించినా అస్సలు మొహమాట పడకు, నన్ను అడుగు, నేను ఏదైనా తీసుకొస్తాను. ఏంటి మేడం, మీరిలా బాధపడుతూ నా బాగు కోరుకుంటున్నారు? నా గురించి మీరు స్పెషల్గా కేర్ తీసుకుంటున్నారు? ఇదిగో స్వర్ణ, నేను చెప్తున్నానని కాదు, కానీ నువ్వు ఎక్కువగా అలసిపోయే పనులు కానీ బరువులు కానీ అస్సలు మొయ్యకు. నీ ఆరోగ్యమే మాకు చాలా అవసరం. వస్తాను. మీరు కూర్చుండమ్మా, నేను వడ్డిస్తాను. రెండమ్మా రెండండి, కూర్చోండి, మీకు కూడా వడ్డిస్తాను. అమ్మా, అమ్మ ఫోటో చూశానమ్మా, లక్ష్మీదేవిలా ఉన్నారమ్మా. అప్పుడే చనిపోవాల్సిన ఆవిడ కాదు. అమ్మా కొంచెం నెయ్యి వేసుకోండమ్మా, కమ్మగా ఉంటుంది. వద్దు కాంతమ్మా. వద్దంటారేంటమ్మా, నెయ్యి ఎంత మంచిది అనుకుంటున్నారు? తొందరగా అన్నం జీర్ణం ఎలా చేస్తుందమ్మా, వేసుకోండి వేసుకోండి. కాంతమ్మా, నువ్వు ఎంత మంచిదానివి, ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒక దానిలా కలిసిపోయావు. కాంతమ్మ చెప్పిందంటే ఇక తిరుగుండదేమో, దెబ్బకు అందరూ నెయ్యి వేసుకున్నారుగా. పర్వాలేదు,
వచ్చిన ఇంత తక్కువ టైంలోనే అందరినీ భలే తన వైపుకు తిప్పేసుకుంది. ఆ అమ్మ బతికుంటే ఆ కళే వేరనుకుంటాను. అమ్మా ఇంకొంచెం వేసుకోండి, అసలే మీ రొట్టె మనిషి కూడా కాదు. నేను వేసుకుంటాను కాంతమ్మా, పర్వాలేదు అక్కడ పెట్టు. బానే వేసుకుంటారు, ఏదో కొద్ది కొద్దిగా వేసుకుంటారు. మీరుండండి అమ్మా, నేను వేస్తాను. అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాక కళ్ళు అబ్జర్వ్ చేయాలి. వాళ్లల్లో ఉన్న టెన్షన్ ని అబ్జర్వ్ చేస్తాను. ఎవరి క్యారెక్టర్ ఏంటో అర్థం అవుతుంది. ఆగమ్మా ఆగండి, అలా లేచిపోయారేంటి? కొద్దిగా పిరిగేసుకోండి, కూర్చోండి కూర్చోండి అమ్మా. వద్దు, మీరు కూర్చోండి అమ్మా, కూర్చోండి. వద్దు, తినండి అమ్మా. కాంతమ్మా, నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన దానివి. నిన్ను చూస్తుంటే మా అమ్మ ప్రేమే కనిపిస్తుంది. మా అమ్మ చాలా మంచిది కాంతమ్మా. అమ్మది నేచురల్ డెత్ కాదంట, ఎవరో చంపారంట. తప్పకుండా న్యాయం జరుగుతుందమ్మా. పోలీస్ కంప్లైంట్ పెట్టాం కాంతమ్మా. ఖచ్చితంగా అతను ఎవరు, మా అమ్మని ఎందుకు చంపాడు, ఇవన్నీ తేలాలి, తెలుస్తాయి కదా. అమ్మ గురించి ఇందాక సుందరి మేడం అంతా చెప్పారు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు మేడం. తప్పు చేసిన నేరస్తులు ఇవాళ కాకపోతే రేపైనా దొరుకుతారు. కాంతమ్మా, నువ్వెప్పుడు ఇంతే హుషారుగా ఉంటావా? నేనెప్పుడు ఇంతేనమ్మా. నేనంటున్నానని కాదు గాని, తప్పు చేయడం మహా తప్పమ్మా. దోషికి ఈ రోజు కాకపోతే రేపైనా ఇంకో రోజైనా శిక్ష పడి తీరుతుందమ్మా. అయినా నేనెప్పుడు మీతోనే ఉంటాగా, చూడకపోతానా ఏంటి? సుందరి గారు, మీరు ఈ టాబ్లెట్స్ రెగ్యులర్ గా వాడాలి. ఇవి వాడుతూనే ఉన్నాను కదా. డాక్టర్ బిందు గారు ఇన్ని రోజుల తర్వాత అంటే ఇవాల్టి నుంచి మిమ్మల్ని టాబ్లెట్స్ వేసుకోమన్నారు. డాక్టర్ బిందు గారు ఎప్పుడు చెప్పారు? అబ్జర్వర్ గా డ్యూటీ అంటే ఏమనుకున్నారు? మీరు మీ పనుల్లో ఉన్నప్పటికీ నేను మిమ్మల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి డాక్టర్ గారికి వివరాలు ఫోన్లో చెప్పడం, వాట్సాప్ లో పంపించడం చేస్తుంటాను. ఇదంతా చేస్తున్నావా స్వర్ణ? నువ్వు మాతో పాటే ఉండి ఫుడ్ విషయంలో అడ్వైస్ ఇస్తున్నావు అనుకుంటున్నాను. ఇదంతా చేయడం కూడా నా డ్యూటీనే. అంటే సరోగసి చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇలాగే ప్రతి ఒక్కరికి అబ్జర్వర్ని పెడతారా? సరోగసి చేసే వాళ్ళంతా ఇలానే ఉండాలనేం లేదు. డాక్టర్ బిందు గారు నాకు బాగా తెలుసు, జస్ట్ లైక్ షీజ్ మై సిస్టర్. నేను చేస్తున్న ప్రాజెక్ట్ కి ఎవరో ఒకరు సరోగసి చేయించుకున్న వాళ్ళు కావాలి. కరెక్ట్ గా ఆ టైంలో నువ్వే సరోగసి క్యాండిడేట్ గా నాకు కనిపించావు. నేను అడిగేసరికి కొన్ని సీక్రెట్స్ చెప్పి సరోగసి ఉమెన్ గురించి ఎవరికి చెప్పొద్దంది. డాక్టర్ గారు చెప్పారు సరోగసి ఉమెన్ అనే విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచాలని చెప్పారు. స్వర్ణ, నా నమ్మకం కరెక్ట్. నేను మొదట్లో చూడగానే నువ్వే నీ కడుపులో నా బిడ్డను పెంచేది అని అనుకున్నాను. ఆ నమ్మకం నిజమైంది. ఇప్పుడు ఇంకా పూర్తిగా నా నమ్మకం నిజం స్వర్ణ. నీ అబ్జర్వర్ గా నేను నీకు చెప్పేదేంటంటే, ఈ టాబ్లెట్స్ నువ్వు ఉదయం పూట వేసుకోవాలి. ఇవి బలం టాబ్లెట్స్, పాలలో కలుపుకుని తాగాలి.
ఇన్ని టాబ్లెట్స్ నా వల్ల కాదు స్వర్ణ. అలా అంటే ఎలా? తప్పనిసరిగా నువ్వు బాగుండాలి అన్నా, నీ కడుపులో బేబీ బలంగా ఉండాలన్నా ఈ టాబ్లెట్స్ తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ టాబ్లెట్స్ అయినా ఇంకా ఏమైనా ఉన్నాయా? అంటే ప్రోటీన్ పౌడర్, మిల్క్ షేక్స్ ఇవన్నీ కూడా టైం టు టైం చాలా అవసరం. ఇవన్నీ కాస్త ఎక్కువ అవుతున్నట్టుగా లేవు? ఎక్కువ అవుతున్నట్లున్నా మీరు ఖచ్చితంగా ఇవన్నీ తీసుకోవాల్సిందే. కారణం, సరోగేట్ రూల్స్ ప్రకారం సరోగేట్ మాదిరికి ఇష్టం లేనిదే మనం ఆమె గురించి చెప్పలేము. ఎదుగుదల లేని బిడ్డ మనకి చాలా ప్రాబ్లమ్స్ తెచ్చి పెడుతుంది కార్తీక్. తెలియనప్పుడంటే ఏంటో, తెలిసాక బిడ్డ హెల్త్ గురించి ఏం మాట్లాడలేని పరిస్థితి అయింది. ఇది ఎంతటి దారుణం కార్తీక్. మీ బాధ నాకు అర్థమైంది మేడం. మీరెంతకాలం స్వర్ణని సరోగసి మదర్ అనుకుంటున్నారు? అసలు ఇప్పుడు స్వర్ణ మీ బిడ్డని మోయడం లేదు. ఆమె సరోగేట్ మదర్ కాదు అంటే అప్పుడు మీరు తట్టుకోగలరా? అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో అనేదే నా ప్రశ్న మేడం. సుందరి, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, అను మేడం చాలా పొరపాటు పడిందమ్మా. ఏమైంది, ఏం పొరపాటు పడింది? సరి చేసుకోలేని పొరపాటు అది. ఆమెకి ఎవరు చెప్పారో ఏమో. చూడమ్మా, అను అంటేనే నాకు చిరాకు. నువ్వేదో చెప్తూ పొరపాటు పడింది అంటే ఏం పొరపాటు పడిందో ఆ సంగతి ముందు చెప్పు. ముందు నువ్వు బాధపడటం ఆపు. అను కార్తీక్ ల బేబీని నేనే కదా కడుపులో మోస్తున్నాను. అను మేడమేమో తన బేబీని కడుపులో మోసేది స్వర్ణనే. స్వర్ణనే సరోగేట్ మదర్ అని అనుకుంటుంది. అదేంటి అలా ఎలా అనుకుంటుంది? ఆ అమ్మాయిని చూస్తే అలా కూడా అనిపించడం లేదు కదా. ఏమో అమ్మా, అను మేడం కి స్వర్ణనే సరోగేట్ మదర్ అని ఎవరు చెప్పారో తెలీదు. ఇప్పుడు తన బిడ్డని మోసే సరోగేట్ మదర్ స్వర్ణనే అని అను మేడం ఆలోచన. ఆమె అనుకుంటుందని నీకెలా తెలుసు? అను మేడం అంటుంటే నేను విన్నాను. మంచి పని, అనుకోనివ్వు. చివరికి కాదని తెలిసినప్పుడు ఆ బాధ ఉంటుంది సుందరి, దానికి అంతే కావాలి. అమ్మా, ఏంటమ్మా నీ పైశాచిక ఆనందం? అవునే, దయ్యానికి ఈ పైశాచిక ఆనందమే సరిపోతుంది. అమ్మా, నిన్ను ఎన్ని మాటలంది, నిన్నెంత ఇబ్బంది పెట్టింది. పాపమమ్మా, ఆ స్వర్ణ సరిగ్గా మాత్రలు వేసుకోవడం లేదు. ఆ స్వర్ణ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. ఆ స్వర్ణ జ్యూసులు తాగడం లేదు. లోపల బిడ్డ ఎదుగుదల ఎలా ఉంటుందో అని అను మేడం ఒకటే బాధపడుతుంది. చూడు సుందరి, నువ్వు అను గురించి ఎక్కువగా బాధపడకు. ఆమెకు ఏం కాదు, ఇది కూడా మన మంచికే అనుకోవాలి. మంచిగా కాదా మరి? ఈ దెబ్బతో స్వర్ణ కడుపులో తన పాప అనంటే తన చూపంతా అటువైపే ఉంటుంది. ఇక నుంచైనా నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు అని అడగదు. అది కాదు, ఇప్పుడు లాస్ట్ కి తెలిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అని. చూసావా, దేవుడున్నాడే సుందరి. ఒకళ్ళని ఉత్త పుణ్యానికి అంటే ఆ పైవాడు చూస్తూ ఊరుకోడు, ఆయన పని ఆయన చేస్తూనే ఉంటాడు. రూమ్ లో ఉండి ఏడుస్తుందమ్మా, ఆ స్వర్ణ ఏం తినట్లేదని. స్వర్ణని ఎప్పుడు అడుగుతుందో ఏంటో, నువ్వెందుకు సరిగ్గా తినడం లేదని. ఏం చెప్తుంది అడిగితే, ఏది ఏమైనా తను ప్రాపర్ వేలో ఆలోచించడం లేదు. అసలు స్వర్ణ సరోగసి ఒప్పుకుందని ఆమెతో ఎవరు చెప్పారో కానీ వాళ్ళకి దండం పెట్టొచ్చు. భలే ఇరికించారు, నాకైతే చాలా సంతోషంగా ఉంది సుందరి. ఏ ఊరుకో అమ్మా. అమ్మా, అవతల వాళ్ళు అన్నారని మనం కూడా అంటే వాళ్ళకి మనకి తేడా ఏంటి? నాకు లోపల చాలా టెన్షన్ గా ఉందమ్మా. ఎప్పుడో ఒకప్పుడు స్వర్ణ సరోగేట్ ఉమెన్ కాదు అని బాంబు పేలుస్తుందమ్మా.
ఎవరితో మాట్లాడదాం. అక్కడ స్టేషన్లో కూడా ఈ కేసు గురించి ఏం మాట్లాడుతున్నారో మనకి తెలుస్తుంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి విశేషాలు? మీరు చెప్తే మేము వినాలనుకుంటున్నాం మేడం. కేసు విషయాలు ఎంతవరకు వచ్చాయి మేడం? ఇక్కడ అన్ని విషయాలు తెలియడానికి కొంచెం టైం పడుతుంది. ప్రస్తుతానికి అంతా గందరగోళంగా ఉంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను. ఓకే మేడం, ఫోన్ సార్కి ఇస్తాను, ఉండండి. ఇవు సార్. మేడం కిరణ్ మై. Yes sir. How is investigation going? Criminal is not from outside sir. Information should be collected carefully. Sure sir. Matter is all around a little girl. ఈ రూమ్ లో ఇంగ్లీష్ ఎవరు మాట్లాడుతున్నారు? కాంతమ్మ రూమ్లో నుంచి ఇంగ్లీష్ ఎవరు మాట్లాడుతున్నారు? ఈ రూమ్లో కాంతమ్మ ఒక్కటే కదా ఉండేది, మరి వేరే వాళ్ళ మాటలన్నీ వినిపిస్తున్నాయే, అది ఇంగ్లీష్లో? చూద్దాం. టేక్ కేర్, బీ కేర్ఫుల్. షూర్ సార్, థ్యాంక్ యూ. ఏంటయ్య గారు, మీరు నా రూమ్లోకి వచ్చేసారండి. ఏం లేదు, నీ వాయిస్ కాకుండా వేరే వాళ్ళ వాయిస్ వినిపిస్తే వచ్చాను. ఏంటయ్య గారు, మీరు నన్ను అనుమానిస్తున్నారా? అదేం లేదు, నీకు తెలియకుండా ఇంకే దొంగైన ఇంట్లోకి దూరు ఉండొచ్చు కదా, అందుకే డౌట్ వచ్చాను. అవునా? దొంగ పాడా, ఇదిగో ఖాళీ సమయాల్లో ఇలా రీల్స్ చూస్తూ ఉండడం నాకు బాగా ఇష్టమయ్య గారు. నేను పోలీస్ ఇన్వెస్టిగేటర్ని కర్తే, నీ దొంగ వేషాలు నా దగ్గర పనిచేయం. సారీ కాంతమ్మ, ఎంత పిచ్చితనంగా అనుమాన పడ్డాను. అబ్బబ్బబ్బా, తల నొప్పి, తల పగిలిపోతుంది. ఈ నొప్పి భరించలేకుండా స్వర్ణ. ఎంతసేపు బానే ఉన్నావు కదక్కా, సడన్ గా ఈ సివియర్ గా తలనొప్పి ఏంటి? ఉండు, టాబ్లెట్ తీసుకొస్తాను. స్వర్ణ, ఫస్ట్ అయితే స్ట్రాంగ్ టీ పెట్టు, ఈ నొప్పికి నాకు టీ తాగాలనిపిస్తుంది. సరే అక్క, టీ తీసుకొస్తాను. స్వర్ణ, ఎక్కడికి వెళ్తున్నావు? సుందరి అక్కకి తలనొప్పి లేస్తోంది, స్ట్రాంగ్ గా టీ పెట్టమంటే పెట్టడానికి వెళ్తున్నాను మేడం. అయ్యో, తలనొప్ప, సుందరి మేడంకి తలనొప్పి ఏంటి? మేడం, మీకు తలనొప్పని నీకు ఒక మాట చెప్పొచ్చు కదా. మేడం, మీరు నన్ను మేడం అనకండి, తలనొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. నన్ను ఎప్పటిలాగే సుందరి అని పిలవండి. స్వర్ణ ప్లీజ్, కొంచెం టీ ఇవ్వవా? సుందరి మేడం, స్వర్ణకెందుకు శ్రమ, నేను తీసుకొస్తాను, ఉండండి. మీరు తేకండి మేడం, ప్లీజ్, మీరు ఇక్కడే కూర్చోండి. నేను కూర్చోడమా? తప్పు తప్పు, నేను మీ పని మనిషిని మేడం. అసలు పని మనిషి కాంతమ్మ ఎక్కడికి వెళ్ళింది? కాంతమ్మా, కాంతమ్మా, కాంతమ్మా. మనం పరిగెత్తినట్టే పనిచేయాలి. వస్తున్నానమ్మా. ఏంటమ్మగారు, ఏమైంది? అంతలా కాకేశారు? తల పగిలిపోతుంది, టీ తెచ్చిపెట్టు. అలాగేనమ్మా. అమ్మా, చక్కెర ఎక్కువైనా తక్కువైనా ఏదో ఒకటి తగలే కాంతమ్మా.